యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. చైనా సరిహద్దుల్లో పరిస్థితి నెమ్మదిగా చల్లబడుతున్నట్టే కనబడుతోంది. దేశ ప్రజలకు దీపావళి సందర్భంగా శుభవార్త వినిపించే అవకాశం కనబడుతోంది. మే నెల నుంచి తూర్పు లడఖ్ వెంబడి భారత్ చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఇరు దేశాల సైనికాధికారుల మధ్య జరుగుతున్న చర్చలు సత్ఫలితాలనే ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడు అంచెల్లో సైనిక దళాలను ఉపసంహరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయట. ఇటీవల సైనిక అవసరాల కోసం నిర్మించిన నిర్మాణాలను కూల్చివేసేందుకు కూడా రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు సమాచారం. పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో ఏప్రిల్ నుంచి ఇరు దేశాలు సైన్యాన్ని మోహరిస్తున్న సంగతి తెలిసిందే. సైనిక అవసరాల కోసం ఇరు దేశాలు ఈ ప్రాంతంలో కొన్ని మౌలిక వసతులను కూడా నిర్మించాయి. ఈ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు దళాలను తిరిగి ఏప్రిల్ మే నెలలకు ముందు ఉన్న ప్రాంతాలకు తీసుకువెళ్లడానికి తాజాగా అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. మూడు అంచెల ఉపసంహరణ ప్రక్రియ నిర్ణీత కాలంలో పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొదట పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి ఇరు దేశాలు తమ తమ ట్యాంకులు, సాయుధ సిబ్బంది వాహనాలను ఎల్ఏసీ నుంచి దూరంగా తరలిస్తాయి. ఈ ప్రక్రియ ఒక్కరోజులో పూర్తవుతుంది. రెండో విడతలో పాంగాంగ్ సరస్సు సమీపంలో ఉన్న దళాల్లో రోజుకు 30% మంది చొప్పున ఇరు దేశాలు ఉపసంహరించుకుంటాయి. ఈ విధంగా మూడు రోజుల్లో మొత్తం దళాలను ఉపసంహరించుకుంటాయి. భారత దళాలు ధన్సింగ్ థాపా పోస్టు వద్దకు, చైనా దళాలు ఫింగర్ ఎయిట్ తూర్పు భాగానికి చేరుకుంటాయి. చివరిగా ఇరు దేశాలు పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరం వెంబడి ఫ్రంట్ లైన్ నుంచి తమ దళాలను వెనక్కు మళ్లిస్తాయి. చుసుల్, రైజింగ్లా ఏరియాల చుట్టూ ఉన్న హైట్స్ భూభాగాల నుంచి కూడా దళాలను వెనక్కు తీసుకువెళతాయి. ఈ ఉపసంహరణ ప్రణాళిక సక్రమంగా అమలవుతున్నది లేనిది పరిశీలించేందుకు ఇరు దేశాలు ఉమ్మడి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తాయి. ప్రతినిధుల సమావేశాలు, మానవరహిత ఏరియల్ వెహికల్స్ ద్వారా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తాయి. ఏప్రిల్ మే సమయం నుంచి భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. ఈ విషయంలో ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకున్నాయి. ఆ తర్వాత గాల్వాన్ లోయలో రెండు దేశాల సైనికులు ఘర్షణ పడ్డారు. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. యుద్ధ వాతావరణం నెలకొంది. అయినా సరే ఇరు దేశాలు వెనకడుగు వేయడానికి సస్సేమీరా అన్నాయి. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ప్రజలు కూడా ఆందోళన చెందారు. ఇటీవల ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రెండు దేశాల మధ్య మిలిటరీ కమాండ్ స్థాయి సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. మిలిటరీ అధికారుల సమావేశం తర్వాతే సైన్యం ఉపసంహరణకు రెండు దేశాలు అంగీకరించాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.